పార్వతీపురం మన్యం జిల్లా గత ఏడాది నుంచి పార్వతీపురం జిల్లా కేంద్రంలో జరిగిన 5 చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పార్వతీపురం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నుంచి పార్వతీపురం కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో వేకువజామున వాకింగ్ చేసిన ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ పార్వతీపురం పట్టణంలో గల చాకలి వీధికి చెందిన బుక్కురు లక్ష్మణరావు అనే వ్యక్తి చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు పార్వతీపురం పట్టణ సిఐ ఎస్ఎన్ కృష్ణరావు మీడియా సమావేశంలో తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి 9 తులాల 2 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ మీడియాకు వెల్లడించారు. దోపిడీకి పాల్పడిన బుక్కురు లక్ష్మణరావు ప్రేమ వివాహం అనంతరం అనేక చెడు వ్యసనాలకు అలవాటుపడి దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘన సెంటీమీటరు కెమెరాలలో రికార్డ్ అయిన దోపిడీ సమయంలో ఉపయోగించిన దుస్తులు ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు ఛేదించిన బృందాన్ని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు అభినందించారు. సుమారు 4 స్నాచింగ్లు జరిగాయండి. ఈ 4 స్నాచింగ్లతో పాటు బొబ్బిల్లో కూడా నేరం జరిగింది. ఈ 5 స్నాచింగ్ల మీద మాకు ఒక వ్యక్తిని మేము సస్పెక్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్ చేసి ఆ విచారణ అది కొనసాగించాం. ఆ విచారణలో భాగంగా బొంకూరు లక్ష్మణరావు అని చెప్పి బొగ్గుల వీధి పార్వతీపురం చెందిన వ్యక్తిని పట్టుకుని అతన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరియు సీడీఆర్ల ఆధారంగా అతన్ని ఇంట్రాగేట్ చేసి ఈ స్నాచింగ్స్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతను పార్వతీపురంలో వేకువజామున ఊరు కోయడానికి వచ్చే ఆడవారిని టార్గెట్ చేస్తూ వారి మెడలో గొలుసులు తెంపుకుంటూ పారిపోతుండేవాడు. ఎందుకంటే ఇతనికి ఆడవాళ్ళ మెడలో గొలుసు తెంపుకొని పారిపోవడం ఈజీ, ఆ టైంలో ఎక్కువ మంది పబ్లిక్ ఉండరని, పోలీసు ఉనికి కూడా చాలా తక్కువ ఉంటుందని, బీటీ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి రిటర్న్ అయిపోతారు కనుక ఆ టైంలో జనసంచారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇతను ఈ మోడ సాంప్రదాయాన్ని ఎన్నుకొని ఈ స్నాచింగ్స్ పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరియు సీడీఆర్ ఆధారంగా ఇతన్ని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేశాం. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. టోటల్ 5 కేసెస్ అండి. 5 కేసెస్లో 9.2